కాకినాడలో గతంలో హత్యకు గురైన జర్నలిస్ట్ ఖాతా సత్యనారాయణ కేసు రీ ఓపెనింగ్ చేసి కేసును పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని తుని రూరల్ సీఏ జి చెన్నకేశ్వరరావు అన్నారు. రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సారా గంజాయి అమ్మినా, పేకాట జూదమాటలు ఆడినా, బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నారాయణ నుంచి ఇక్కడికి వచ్చి ఈరోజు చేర్చి తీసుకున్నాను. గతంలో కూడా ఇక్కడ పనిచేశాను. మన ప్రయారిటీసీ ఏంటంటే గవర్నమెంట్ యొక్క ప్రయారిటీసీ ఉంటే జనరల్గా పోలీస్ ప్రయారిటీస్ కూడా అవే ఉంటాయి. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు, పేకాట కానీ, జూదం కానీ, కోడి పందాలు కానీ, ఇటువంటి పరిస్థితుల్లో ఎలా చేయాలి, ఎక్కడైనా కానీ అటువంటి జరిగితే మాత్రం ఉక్కు పాదంతో అణిచేస్తాం. ఎందుకంటే గౌరవ మాజీ మంత్రివర్యులు రామకృష్ణ గారు, మేడం ఎమ్మెల్యే మేడం గారు ఎన్మల దివి గారు మన యొక్క తుని కాన్స్టిట్యున్సీని ఆదర్శవంతమైన కాన్స్టిట్యున్సీగా సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను కూడా పేర్లాలుగా ముందుకు తీసుకెళ్లి ఆదర్శవంతమైన కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం వాళ్ళు కష్టపడుతున్నారు. అవి పిలుపులు కావాలంటే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ సిస్టమ్ ఆర్డర్లో ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లోనూ ల్యాండ్ ఆర్డర్ గతి తప్పితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తాం. అంతేకాకుండా ఈ సోషల్ ఎవెన్స్ని కంప్లీట్ కట్ చేసేస్తాం ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చేయాలి. అదేవిధంగా గాంజాని ఎవరైనా సరే గాంజా ట్రాన్స్పోర్ట్ చేసినా లేదా ఎవరైనా అమ్మడానికి ప్రయత్నం చేసినా కానీ వారి మీద ఎన్డీపీసీ యాక్ట్ ప్రకారంగా కఠినంగా చర్య తీసుకుంటాం. అంతేకాకుండా వారి మీద కేటీ షూట్ ట్రాన్స్ఫర్ అయ్యి